అంటే లోకేష్ బాబు గారు ఒక మాట అన్నారు సార్, హెరిటేజ్ సంస్థ 2,500 కోట్ల రూపాయలు అసలు కలిగి ఉంది, మేము 1% 10% అమ్ముకున్నా కానీ 300 కోట్ల రూపాయలు వస్తాయి, కేవలం 370 కోట్ల రూపాయలు మేము స్కామ్ చేసామంటే ఎలా నమ్ముతున్నారని చెప్పి ఒక ప్రశ్న తీసుకుని వచ్చారు ఆయన. దీన్ని ఎలా పరిశీలించారు? నేను అవి నేనేమని జవాబు చెప్తాను, ఈ ఎటైనా కానీ ఈ ఈ విషయంలో వచ్చి ఈ స్కామ్ విషయంలో, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ విషయంలో అయి తర్వాత కోట్లు తేలాల్సిన అంశాలు ఉంటారు సార్. అమరావతి భూములు కావచ్చు, రింగ ఇన్న రింగ్ ఏవైనా ఇక్కడ నుంచి ఈ కేసులు ఇలానే ఉంటాయా? ఉండొచ్చు, పెట్టచ్చు, ప్రభుత్వం అనుకున్నాక కేసులు రాకుండా ఉండవు, ఉంటాయి. బెయిల్ తీసుకోవాల్సిందే, కోర్టు పోవాల్సిందే, కోర్టులో పరిశీలనలో అవి స్క్రూటినీ, కోర్టు న్యాయస్థానం స్క్రూటినీకి నిలబడతాయా లేదా అనేది అవతల ప్రశ్న. లూద్రా అంటే క్రిమినల్ లాయర్ ఢిల్లీలో చాలా పవర్ఫుల్ వ్యక్తి, అలాంటి లాయర్ వల్లే బెయిల్ ఇప్పించడం అవ్వలేదని చెప్పి కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది. అంటే ఆయన వాళ్ళ కేసులన్నీ ఆయనే మామూలుగా లూత్రా గారే వాదించుతున్నట్టున్నారు. సుప్రీంకోర్టు న్యాయవాది అయినా వస్తానే ఇవ్వాలనేది ఏముందిలే, కానీ అది దానికి కొన్ని నిబంధనలు కొన్ని ఉంటాయి, దాంట్లో లోబడేస్తుంటారు. రాజకీయ వ్యూహంలో భాగంగానే ఈ అరెస్ట్, రాబోయే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని వ్యూహాలు ప్రతి వ్యూహాలతోటి ముందుకెళ్తున్నారంటే మీరు ఏం చెప్తారు వైఎస్ఆర్సీపీ? ఎవరైనా రాజకీయ ఎన్నికలు వచ్చేటప్పుడు వాళ్ళ వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఉండనే ఉంటాయి, తెలుగుదేశానికి ఉండనే ఉంటాయి, జనసేనకైనా ఉండనే ఉంటాయి, వైఎస్ఆర్సీపీకైనా ఉంటాయి, ఉండకుండా ఎట్టుంటాయి? రాజకీయం అంటే వ్యూహాలు ప్రతి వ్యూహాలు, ఎప్పుడో మహాభారత యుద్ధం నుంచి అవే జరుగుతున్నాయి కదా అంట, వ్యూహాలు ప్రతి వ్యూహాలే అవి తప్పకుండా ఉంటాయి. ఏంటో రాజకీయ వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఎందుకన్నానంటే, ఈ మధ్యకాలంలో బాగా జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తాయా లేదా అని చెప్పి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అదేవిధంగా అధికార పక్షంలో నాయకులు అయితే దత్తపుత్రుడు అని చెప్పి రకరకాలుగా ఎప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు మీడియా ఇదే మాట వినిపిస్తుంది. ఈరోజు అఫీషియల్గా పవన్ కళ్యాణ్ గారు కలిసే ముందుకెళ్తాము, కలిసి ఎలక్షన్లో పోటీ చేస్తాము, మిగతా బీజేపీని కూడా కలుపుకోవడానికి ప్రయత్నిస్తాము, ప్రతిపక్షాలు ఎవరు వచ్చినా కానీ అందరం కలిసే ముందుకెళ్తామని చెప్పి స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. మీరు రంగాగారిని చూశారు, మీరు ఆ టైంలో మినిస్టర్గా ఉన్నారు, చూశారు పరిస్థితులు ఏంటని మీకు తెలుసు. ఇప్పుడు సామాజిక వర్గం, పవన్ కళ్యాణ్ గారు సామాజిక వర్గం ఓట్లు పవన్ కళ్యాణ్కి పడతాయని ఎంతవరకు మనం దీన్ని భావించవచ్చు అంటే చెప్తారు? ఇప్పుడు అందరూ పవన్ కళ్యాణ్ గారు వెనకే ఉన్నారని ఎంతవరకు దీన్ని మనం తీసుకోవచ్చు? అంత కాదు, జనరల్గా ఆ పరిస్థితులు వేరు. 40 సంవత్సరాలు ఒకసారి రంగా గారి గురించి ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్తారు. అప్పుడు 40 సంవత్సరాల కిందట చరిత్ర అది. అప్పుడు ఉండేది కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశమే. రంగా గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నారు, జనరల్గా అప్పుడు కాంపులు కూడా కొద్ది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటున్నారు. ఇప్పుడు పరిస్థితులు మారినాయి, మారినప్పుడు మన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అందు కలిసి పోటీ చేసినారని వైఎస్ఆర్సీపీ మీద వాళ్ళు వీళ్ళు కలిసి కలయికతో స్థానిక సంస్థల్లో పోటీలు జరగడం కానీ ఇవన్నీ మార్పులు జరిగిపోయినాయి కదా. మార్పులు జరిగిపోయినాక కొందరిని అడిగితే, నాయకులను అడిగితే ఇటు ట్రాన్స్ఫర్ అవుతాయిలేండి, ఇటు అటు అటు ఇటు ఇటు అటు ట్రాన్స్ఫర్ అవుతాయి అని అని చెప్తారు. అది చెప్తుంది కదా, నేను ఇన్ జనరల్ చెప్పేశాను. జనసేన తర్వాత తెలుగుదేశం పార్టీ కలిస్తే కొంచెం ఇబ్బందికర పరిస్థితి అని అని అంటుంది. ఈ దినంతో అది కూడా పటాపంచలు చేస్తూ లోకేశు ఇద్దరు ఉండగా జైల్లోకి పోయి మాట్లాడి వచ్చిన తర్వాత డిక్లరేషన్ చేసినారు కాబట్టి ఇంకా అండర్స్టాండింగ్ రీచ్ అయినట్టే ఇంకా కంటెస్ట్ చేస్తారు. సీట్లు కాబట్టి ఒకటి అర్ర అటు ఇటు పంచుకుంటారు రెండంతా.